అధిక పన్నుల భారం పడకుండా అన్ని రాజకీయ నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకున్నామని వీలైనంత వరకు ప్రజలపై అధిక పన్నుల భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నుల అంశంపై వివిధ పార్టీల నాయకులతో ప్రజా సంఘాల ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెంచవలసిన ఇంటి పన్నుల అంశంపై జీవో విడుదలైందని తెలిపారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధుల కోరిక మేరకు ఆత్మకూరు ప్రజలపై అధిక పన్నుల భారం పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఖాసిం, సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్, నోటి వినయ్ కుమార్ రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట సుబ్బనాయుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని, వామపక్ష నాయకులు గంట లక్ష్మీపతి, నాగేంద్ర, పలు పార్టీల నాయకులు, న్యాయవాది కెవి శేషారెడ్డి, ఉపాధ్యాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మూరు మున్సిపాలిటీలో పెంచిన పన్నుల విధానం గురించి చర్చించేందుకు కమిషనర్ గారు పిలిచారు. మేము ఆయనతో మాట్లాడాము. మా యొక్క అభిప్రాయాలు అసలు కమిషనర్ గారికి యాజ్ ఎ స్పెషల్ ఆఫీసరు ఈ ప్రాసెస్ ఇనిషియేట్ చేసే అధికారం చట్టరీత్యా లేదని, అందువల్ల ఏంటంటే మొత్తం కౌన్సిల్ ఏర్పడేంత వరకు, ఎలక్టెడ్ బాడీ ఏర్పడేంత వరకు ఈ ప్రాసెస్ను ఆపమని మేము అడిగాము. ఒకవేళ స్పెషల్ ఆఫీసర్ ద్వారా కానీ ప్రొసీడ్ కాదలుచుకుంటే ఈరోజు మొత్తం టౌన్లో ఉండేటువంటి మార్కెట్ విలువల్లో ఉండే అసమానతల్ని, అసంగతల్ని మొత్తం తొలగించి ఈరోజు ఉన్నటువంటి అదే యథావిధిగా ఉండేదాన్ని కొనసాగించాలా, ఒకవేళ చట్టరీత్యా పెంచవలసి వస్తే 10% కంటే ఎక్కువ పెంచకూడదని చెప్పి మేము అడిగాం. ఆత్మకూరులో పన్నుల విధానానికి మేము పెంపుదలకు వ్యతిరేకం అని చెప్పి మేము ప్రకటన చేసాం. ఈరోజు ఆత్మకూరు పురపాలక సంఘం నందు కొత్తగా క్యాపిటల్ వాల్యూ మీద ఇంటి పన్నుల వ్యవస్థని మార్చడానికి తీసుకున్న చట్టం మీద అన్ని పార్టీల ప్రతినిధులు మరియు వాలంటరీ ఆర్గనైజేషన్ అందరినీ కూడా ఈరోజు పిలిచి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. రేపు ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న రెంటల్ వాల్యూ సిస్టమ్ నుంచి క్యాపిటల్ వాల్యూ సిస్టమ్కి వ్యవస్థని మార్చబోతున్నాము. దీనికి సంబంధించిన జీవోలో ఉన్న అన్ని విషయాలు కూడా ప్రతినిధులతో కూలంకషంగా చర్చించడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కూడా తీసుకొని మేము ఈ దీన్ని ఆత్మకూరు పట్టణంలో ప్రజల మీద ఎక్కువ భారం వేయకుండా గౌరవ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సూచనలు, సలహాలు కూడా తీసుకొని అవకాశం ఉన్నంత మేర భారం పడకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని మన పురపాలక సంఘంలో ఇంప్లిమెంట్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.